Hi friends, welcome to Reshma Kitchen. This is a special recipe onion pakodi. Mari ela tayar chela chuddama. Munduga oka bowl teeskoni andulonki sannaga cut chesukuna onion mukkalanu veskovalandi. Ikkada oka pedda irin cut chesi veskunanu. Tarvata dinni chetto mottham press chesukovali endukante avanni vidipoyi ila chesukovalandi. Friends, friends, అన్నీ ఇలా విడిగా చేసుకున్న తర్వాత ఇందులోనికి 2 స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనికి 1 స్పూన్ వాము వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, రుచికి సరిపడు ఉప్పు వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలండి. ఇదంతా మసాలా మొత్తం దీంట్లో పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి 1 కప్పు దాకా అయితే శనగపిండి పడుతుందండి. అది కొంచెం కొంచెం కలుపుతూ వేసుకోవాలి. అలాగే ఇందులోనికి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలండి. అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి. అంతా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని వేడివేడి ఆయిల్లో అయితే వేసుకోవాలండి. ఒకసారి నేను వీడియో తీసాను కదా, క్లిప్ మిస్ అయిపోయింది, అందుకే మళ్ళీ వేసి చూపిస్తున్నాను. మీకు బౌల్ ఎంత పకోడీ పడుతుంది అనుకుంటే అంత వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు కదపు ఉంచాలండి. 2 నిమిషాల తర్వాత దీన్ని మరొక వైపు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీని అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే కొద్దిగా పచ్చిమిర్చి వేసు ఫ్రై చేసి వేసుకున్నట్లయితే మంచి ఎంతో రుచికైన ఆనియన్ పకోడీ అయితే రెడీ అవుతుంది.